వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ట్వెల్వ్ సబ్జెక్ట్స్ ఒకేసారి రాసి బ్యాక్లెగ్స్ అనేది క్లియర్ చేసుకోవడం జరిగింది ఒకేసారి పన్నెండు సబ్జెక్ట్స్ క్లియర్ చేసేసుకున్నాను చాలా మందికి టూ బ్యాక్లగ్స్ త్రీ బ్యాక్లెగ్స్ ఫోర్ బ్యాక్లెగ్స్ ఫైవ్ బ్యాక్లగ్స్ ట్వెల్వ్ బ్యాక్లాగ్స్ ఫిఫ్టీన్ బ్యాక్లాగ్స్ అట్లా ఉంటాయి ఆ బ్యాక్లాగ్స్ వల్ల చాలా ప్రెషర్కి లోన్ అవుతారు ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలో తెలియదు బ్యాక్లగ్స్ ఎట్లా క్లియర్ చేసుకోవాలో తెలియదు సో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎలా క్లియర్ చేసుకోవాలనేది మీకు చెప్పబోతున్నాను ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ మీకు అవుతుంది లాస్ట్ వరకు చూడండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ఎప్పుడైతే ఫైనల్ ఇయర్కి వెళ్ళానో ఫైనల్ ఇయర్ కి వెళ్ళే లోపు నాకు ఎయిట్ బ్యాక్లాగ్స్ అనేవి ఉన్నాయి త్రీ టూలో వచ్చేసి ఫోర్ త్రీ వన్లో లో వన్ అండ్ సెకండ్ ఇయర్ వి మూడు మొత్తం ఎయిట్ బ్యాక్లాగ్స్ అండ్ ఫోర్ వన్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ తో కలిపి పదమూడు సబ్జెక్ట్స్ అనమాట ఫోర్ వన్ వచ్చేసి ఫైవ్ కదా ఫైవ్ ప్లస్ ఎయిట్ పదమూడు సబ్జెక్ట్స్ సో ఈ పదమూడు సబ్జెక్ట్స్ అనేది నేను రాయాల్సి ఉంది ఈ పదమూడు సబ్జెక్ట్స్ ఒకేసారి రాసి పన్నెండు సబ్జెక్ట్స్ క్లియర్ చేశాను ఒక సబ్జెక్ట్ మళ్ళీ అనేది పడింది ఎప్పుడైతే నేను ఫైనల్ ఇయర్కి వెళ్ళానో నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఎందుకంటే పదమూడు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ పదమూడు సబ్జెక్ట్స్ అనేది నేను ఇంకొక సిక్స్ మంత్స్లోనే కంప్లీట్ చేయాలి ఈ సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేయకపోతే నా బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ సర్టిఫికేట్ వస్తుంది నాకైతే సర్టిఫికేట్ రాదు సో అప్పుడు నేను మస్తు ప్రెషర్కి వెళ్ళేదాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి ఏం చేయాలి అనేది నాకు అసలుకి క్లారిటీ అనేది లేదు బట్ ఒకటి ఫిక్స్ అయిపోయినా ఎట్లయినా సరే బీటెక్ కంప్లీట్ అయ్యే లోపు నా చేతిలో నా సర్టిఫికెట్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఎన్ని సబ్జెక్ట్స్ అన్నా ఉండని ఆ సబ్జెక్ట్స్ నేను ఎట్లకి ఏదైనా చదవాలని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా కానీ ఫిక్స్ అయిపోయినా కానీ నాకు అస్సలుకి చదవాలని ఇంట్రెస్ట్ అనేది రాకపోతుంటే నేను స్పెక్ట్రంలోనే ప్రిపేర్ అయ్యేదాన్ని స్పెక్ట్రంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసి నోట్స్లో నుంచి ఆన్సర్స్ చదివేదాన్ని సో రేపు ఎగ్జామ్ అనగా రోజు కూడా బుక్ ముట్టకపోతుంటి పాస్ కావాలని కాన్ఫిడెన్స్ నా దగ్గర ఉంది కానీ ఎగ్జామ్స్కి చదవాలని ఇంట్రెస్ట్ అనేది నాకు రాకపోతుండే బుక్స్ ముంగట పెట్టుకునే ఇంట్రెస్ట్ రాకపోతుంది లోపల మస్తు భయం ఉండేది కానీ అస్సలు ఇంట్రెస్ట్ రాకపోతుంటే సో రేపు ఎగ్జామ్ ఉంది అనగా ఈరోజు టైం టైంపాస్ చేసేదాన్ని ఎప్పుడైతే నైట్ అవుతుందో ఆ నైట్ కూడా నైన్ ఓ క్లాక్ అవుతుందో నైన్ ఓ క్లాక్కి అప్పుడు భయం అయ్యేది అరే రేపు పొద్దుగల పది గంటలకు ఎగ్జామ్ ఉంది రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి అప్పుడు నాకు భయం అనేది స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ నైన్ ఓ క్లాక్కి నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేది ప్రతి ఎగ్జామ్కి ఇంతే తెలుసా వన్ నైట్ బ్యాటింగ్ చేసేదాన్ని అంటే ఫో ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత నైన్ ఓ క్లాక్కి ఆ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసినానంటే నైట్ అంతా పడుకునేదాని అయితే కాదు అంటే ఒక టైమింగ్స్ అనేది నేను పెట్టి పెట్టుకునే దాన్ని సో రేపు బ్యాక్ లక్ ఉంది అంటే రేపు సబ్జెక్ట్ ఉంది అని అంటే ఈ రోజు నైన్ ఓ క్లాక్కి నేను స్టార్ట్ చేసేదాన్ని సో ఈ త్రీ అవర్స్లో అంటే త్రీ అవర్స్లో ఒక యూనిట్ ఇంకొక త్రీ అవర్స్లో ఇంకొక యూనిట్ ఇంకొక త్రీ అవర్స్లో ఇంకొక యూనిట్ అంటే లేచే లోపు ఖచ్చితంగా త్రీ యూనిట్స్ అనేది కంప్లీట్ చేయాలి ఆ త్రీ యూనిట్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతానా లేకపోతే అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతున్నా నాకు సంబంధం లేదు హండ్రెడ్ పర్సెంట్ త్రీ యూనిట్స్ అనేది నేను కంప్లీట్ చేయాలని చెప్పేసి బ్లైండ్గా ఫిక్స్ అయ్యేదాన్ని మాక్సిమం మార్నింగ్ సిక్స్ థర్టీ అయ్యేలో ఉంటాను ఎవ్రీ డే ఎగ్జామ్స్ టైంలో ఇంటికే వచ్చి చదువుకునేదాన్ని ఉంటుంది త్రీ అవర్స్ జర్నీ సో మార్నింగ్ లోపు త్రీ యూనిట్స్ అని అనుకుంటా కదా త్రీ యూనిట్స్ అనేది కంప్లీట్ కాకపోతుంటే టూ అండ్ హాఫ్ యూనిట్స్ ఆ టూ అండ్ హాఫ్ యూనిట్స్ లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే కంప్లీట్ అయ్యేది సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచి ఫస్ట్ ఫాస్ట్గా గా స్నానం చేసేసి ఇంకా మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి బస్ ఎక్కేదాన్ని సో సెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ నేను చదివింది రివిజన్ అనేది చేసేదాన్ని ఎగ్జామ్ హాల్కి వెళ్ళేదాకా జస్ట్ మీద మీద మళ్ళీ ఎగ్జామ్ తర్వాత ఇంకొక వన్ అండ్ హాఫ్ యూనిట్ అనేది మీద మీద చూసేసుకొని ఆ త్రీ యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకోవడానికి ట్రై చేసేదాన్ని ఫిక్స్ అరే నాకు ఎట్లకైనా లైఫ్ అనేది స్పైల్ అయిపోతుంది ఈ సర్టిఫికెట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ రాలేదు అని అంటే ఇంట్లో ఇద్దరు పోతుంది ఏం చెప్పుకోలేని పరిస్థితి వస్తుందని చెప్పేసి ఎట్లకేన చదవాలి ఎట్లకేన బ్యాక్లెగ్స్ అనేది క్లియర్ చేసుకోవాలని అయితే ఒకటి గట్టిగా ఫిక్స్ అయిపోయినా సో అట్లనే ప్రిపేర్ అయ్యేదాన్ని అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇప్పుడు బ్యాక్లెస్ పడ్డాయి కదా అంటే నేను రెగ్యులర్ ఎగ్జామ్స్ కానీ ఆ రెగ్యులర్లో నేను పాస్ కాలేదు మళ్ళీ బ్యాక్లెక్ పడ్డది సో బ్యాక్లక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు నేను రెగ్యులర్ కి ఏదైతే చదివినానో అదే రిపీట్ చేసేదాన్ని కానీ కొత్త టాపిక్స్ అనేది పట్టేదాని అయితే కాదు ఎందుకంటే కొత్త టాపిక్స్ అనేది నేను పడితే నాకు ఏమి అర్థం కాదు మొత్తం పిచ్చెక్కుతుంది సో ఆ రెగ్యులర్ వే అంటే రెగ్యులర్కి ఏది చదివినానో అదే టాపిక్స్ అనేది ఇంకా క్లియర్గా అర్థం చేసేసుకుంటూ చదువుకునేదాన్ని అర్థం చేసేసుకుంటూ చదువుకొని అక్కడ నేను నా ఓన్ వేలో రాసేదాన్ని ఎందుకంటే నేను తక్కువ టైంలో చదివేదాన్ని కదా ఓన్లీ వన్ నైట్ బ్యాటింగ్ చేసి దాన్ని కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని గుర్తుకొస్తుంటే కొన్ని గుర్తుకు రాకపోతుంటివి సో నాకు గుర్తుకు వచ్చినవి నేను రాసేదాన్ని గుర్తుకు రానివి ఓన్గా రాయడానికి ట్రై చేసేదాన్ని అండ్ ఎగ్జామ్ హాల్కి ఎప్పుడైతే పోయినానో అప్పుడే ఫిక్స్ ఆ ఎగ్జామ్ పేపర్ ఈజీగా రాని టఫ్గా రాని ఎట్లయినా రాని నాకు సంబంధం లేదు నేను ఎట్లకే పాస్ పాస్ అవుతానని నమ్మకంతో బయటకు రావాలని చెప్పేసి గుడ్డిగా ఫిక్స్ అయ్యేదాన్ని సేమ్ టు సేమ్ ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్కి వెళ్ళానో క్వశ్చన్ పేపరు టఫ్ అనిపించినా ఎట్లా అనిపించినా బయటకైతే అయితే పక్కా పాస్ అవుతాను అని చెప్పేసి జస్ట్ నా తోని బయటకు వచ్చేదాన్ని అండ్ ప్రతి ఒక్కటి క్వశ్చన్ క్వశ్చన్ రాస్తాను కదా ఆన్సర్ రాసినప్పుడు ఓకే పేపర్ కలెక్షన్ చేసేవాడికి ఇది పదిహేడు మార్కులు బట్ వీడు నాకు ఏడు మార్కులే వేస్తాడు నేను ఎంత మార్క్స్ మంచి రాసినా కానీ ఏడు మార్కులే వేస్తాడు సో నాకు ఇంకా ట్వంటీ సిక్స్ ఎంత ఆ అవి నేను సంపాదించుకోవాలి సో నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ట్రా రాయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అట్లా ఎగ్జామ్ అనేది రాసేదాన్ని నేను ఇలానే ఎగ్జామ్స్ రాస్తూ పదమూడు ఎగ్జామ్స్ రాసి అందులో పన్నెండు సబ్జెక్ట్స్ క్లియర్ చేసిన నన్ను నేను నమ్ముకుంటే అది కూడా వన్ డే బ్యాటింగ్ చేసి క్లియర్ చేసేసుకున్నాను ఈ రోజు ఒక ఎగ్జామ్ రాస్తే రేపు ఒక ఎగ్జామ్ రాసిన రోజు ఉంది ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ రాసిన రోజు కూడా నేను మీకు చెప్పేది ఒక్కటే మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటే ఒక్క బ్యాక్ లాగ్ కావచ్చు పది బ్యాక్ లాగ్ కావచ్చు పదిహేను బ్యాక్ లాగ్స్ కావచ్చు ఎన్ని బ్యాక్ లాగ్స్ ఉన్నా మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటే ఖచ్చితంగా క్లియర్ చేయగలుగుతారు ఒక్కటే ఫిక్స్ గా అండి అరే అయ్యా ఇప్పుడు నేను ఈ బ్యాక్ లాగ్స్ క్లియర్ చేయకపోతే నా లైఫ్ అంతా ఆగమైపోతుంది చాలా రిస్క్ లో పడిపోతాయి అట్లీస్ట్ ఈసారి ఒక్కసారి కష్టపడతా ఈ ఒక్కసారి కష్టపడితే నేను ఇంకా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటా అని చెప్పేసి జస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి కొంచెం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి పక్కోడొచ్చి ఎవడు మోటివేట్ చేయడు మన లైఫ్ని మనమే చక్కగా చూసుకోవాలి కాబట్టి అట్లీస్ట్ కొంచెం ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ ఈజీగా కవర్ అయిపోతుంది అండ్ ఎవరు నేను ఇన్స్టాల్ చేసినా పక్కోల గురించి పట్టించుకోకండి పక్కోళ్ళు వచ్చి మనకేం అన్నం పెట్టరు పక్క వాళ్ళు వచ్చి మనకేం శాలరీ ఇవ్వరు సో వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం మన గురించి మనం చదువుకొని పాస్ అవుతాం ట్రై చేయండి ట్రై చేస్తే ఖచ్చితంగా మీ బ్యాక్లెక్స్ క్లియర్ అవుతాయి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి షేర్ చేసే వాళ్ళకు కూడా బ్యాక్లెక్స్ ఎలా క్లియర్ చేసుకోవాలనేది తెలుస్తుంది యాక్చువల్గా నేను బయట ఉన్నా బట్ ఇది ఎగ్జామ్స్ టైం ఎగ్జామ్స్ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కొంచెం టిప్స్ చెప్పాలి కాబట్టి ఆగమాగం వీడియో అయితే చేశాను బట్ మీకైతే కొంచెం హెల్ప్ అయితే నేను అనుకుంటున్నాను సో మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి